హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ గురించి అయితే చూడబోతున్నాం అది ఏంటి అంటే అబ్ మేకింగ్ అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా సంవత్సరం పొడవునా కూడా ఈ వ్యాపారం అనేది నిరంతరం ఉంటుంది ఫ్రెండ్స్ దానికే ఈ బిజినెస్ని ఎంచుకుంటే అత్యధిక ప్రాఫిట్ వస్తాయి చాలా చాలా సులువైందనమాట మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు మార్కెటింగ్ కూడా అంత పెద్ద శ్రమ ఉండదు ప్రాఫిట్ మాత్రం డబల్ వస్తుంది అనమాట మన ఇన్వెస్ట్మెంట్కి సో ఆ మెషిన్ కూడా చూడండి దాంట్లో సెమీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఇటువైపు కన్వేయర్ వైపు స్టిక్స్ బండలు పెట్టేస్తే దాంట్లోంచి ఈ పొలలు అనేది ఆటోమేటిక్ మనం ట్రేలో ఈ ప్రీమిక్స్ వేసి ఉంటామన్నమాట అగర్బత్తి ప్రీమిక్స్ దాంట్లో టచ్ అయ్యి ఆటోమేటిక్ కన్వేయర్ నుంచి బుల్లెట్ ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇది మీకు ఫుల్లీ ఆటోమేటిక్ అదే సెమీ ఆటోమేటిక్ అంటే ఒక మనిషి ఒక వైపు ఉండి స్టిక్స్ చేత్తో వదులుతూ ఉండాలి అనమాట సో ఇప్పుడు ఒక నేనేమంటున్నానంటే మీకు ఒక ట్వంటీ థర్టీ థౌసండ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఆటోమేటిక్గా తీసుకోండి ఆటోమేటిక్ అంటే సరిపోతుంది నెక్స్ట్ మీకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే మీకు ప్రీమిక్స్ ఇప్పుడు మీది ఉంది కదా ఈ అగరబత్తి పైన అంటే అగర్బతి స్టిక్స్ బ్యాంబూ స్టిక్స్ యూస్ చేస్తారు ఆ స్టిక్స్ మీద ఉంది కదా ఆ మందు అంటే ఆ కలర్ బ్లాక్ కలర్లో సో ఆ దాన్నే ప్రీమిక్స్ అంటారు ఆ ప్రీమిక్స్ అనేది ఆల్రెడీ రెడీగా పౌడర్ అమ్ముతారనమాట అవి తెచ్చి మనం జస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం ఏమి చేయాల్సిన పని లేదు మీకు ఆ ప్రీమిక్స్ ధర కూడా చాలా చాలా తక్కువ రేటుకే లభ్యమవుతూ ఉంటుంది సో ఎటువంటి ఇబ్బంది లేదు మీకు రెండోది బ్యాంబూ స్టిక్స్ బ్యాంబూ స్టిక్స్ కూడా మీకు దాంట్లో కూడా క్వాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కేజీకి వెయ్యి పుల్లలు పదకొండు వందల పుల్లలు లేకపోతే పదిహేను వందల పుల్లలు దాకా కూడా వస్తాయి అన్నమాట సో క్వాలిటీని బట్టి స్టిక్స్ కౌంట్ అనేది కాస్త తగ్గుద్ది సో ఏదైనా మనం వెయ్యి పైన వచ్చే కౌంటే తీసుకోవాలి మనం థౌజండ్ అలా సో ఈ ఇప్పుడు మీరు ఎక్కడైతే మెషిన్ కొంటున్నారో వాళ్ళే మీకు ప్రీమిక్స్ సప్లై చేస్తారు బ్యాంబూ స్టిక్స్ సప్లై చేస్తారు నెక్స్ట్ మీకు కావాల్సింది ఏంటంటే పెర్ఫ్యూమ్ అనమాట ఇప్పుడు ఈ అగరబత్తి నార్మల్గా తయారు చేసిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని ఎండబెడతారు ఎండలో లేకపోతే మీకు డ్రయర్ ఉంటుంది కదా డ్రయర్ మిషన్ ద్వారా కూడా అంటే ఎక్కువ ప్రొడక్షన్ ఉంటే ఆ విధంగా కూడా సెట్టింగ్ ఉంటుంది లేకపోతే ఎండలో ఎండబెట్టేస్తారనమాట సో ఎండబెట్టిన తర్వాత ఈ డిప్ అంటే ఆ స్మెల్ మీకు శ్వాసన మంచి స్మెల్ ఎలా వస్తుంది ఆ పర్ఫ్యూమ్ అంటే ఆ పర్ఫ్యూమ్లో ఈ స్టిక్ని డిప్ చేస్తారన్నమాట డిప్ చేయడం వల్ల ఇది ఆటోమేటిక్ స్మెల్ అంటే మనకి ఏ పర్ఫ్యూమ్ మీకు జాస్మిన్ కావాలా లెవెండర్ కావాలా అలా ఉంటుంది కదా పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ సెల్ స్మెల్ అనేది సో దాంట్లో డిప్ చేయడం వల్ల వస్తుందనమాట మీకు కావాల్సింది ప్రీమిక్స్ బ్యాంబూ స్టిక్స్ నెక్స్ట్ పర్ఫ్యూమ్ ఇవి మూడే కావాలి దీనికి స్కిల్డ్ లేబర్ అవసరమే లేదనమాట ఎవరైనా మా మామూలుగా అగరబత్తి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే యూనిట్స్ ఎక్కువ లేడీస్నే పెడతారనమాట వాళ్ళు అయితే ఓపిక చేస్తారు రేటు కూడా తక్కువ ఉంటుంది శ్రద్ధగా చేస్తారని సో ఇవ ఈ సెట్టింగ్ మొత్తం మీరు చేయడానికి మహా అంటే మీకు చాలా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది లక్ష లోపు అవుతుంది లక్ష పైన అవుతుంది అనమాట అంటే మీరు ఎంచుకున్న మెషిన్ని బట్టి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను అది ఎగ్జాంపుల్ కోసం మాత్రమే వాళ్ళ దగ్గరే కొనాలని లేదు దానికన్నా తక్కువ రేట్ వాళ్ళు ఉంటే మీరు గ్రౌండ్ రీసెర్చ్ చేసి వాళ్ళ దగ్గ కూడా సంప్రదించి కొనవచ్చు అనమాట మీకు ఒక డెబ్భై ఎనభై వేలు లేకపోతే లక్ష ఆ రేంజ్లో ఒక మంచి మిషన్స్ ఉంటాయి ప్రొడక్షన్ని బట్టి ఫ్రెండ్స్ అంటే మీకు స్టిక్స్ ఎన్ని అంటే మీకు గంటకి ఎన్ని కేజీలు స్టిక్స్ తయారు చేయగలదో దాన్ని బట్టి ఉంటుంది అనమాట అంటే ఒక కేజీ ఒక కేజీన్నర అలా ప్రొడక్షన్ అనేది మారుతూ ఉంటుంది మెషిన్ స్పీడ్ని బట్టి అనమాట నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ప్రాఫిట్ చూసుకుంటే చాలా ఎక్కువ ప్రాఫిటే వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీకు వంద అగరబత్తులు అనుకోండి వెయ్యి అనుకుందాము మీరు వెయ్యి అగరబత్తులు అనుకోండి మీకు ఒక నూట పది రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు ఖర్చు ఉంటుంది అనమాట సో నూట ఇరవై రూపాయలకి మీకు వెయ్యి అగరబత్తుల కన్నా పైనే వస్తుంది నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు చూడాల్సింది స్టిక్స్ విడ్త్ అనమాట విడ్త్ని బట్టి కూడా కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది నెక్స్ట్ ఈ పర్ఫ్యూమ్ రేట్ కూడా మీకు ఒక కేజీ పర్ఫ్యూమ్ ఫోర్ హండ్రెడ్లో ఉంది ఫైవ్ హండ్రెడ్లో ఉంది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్లో కూడా ఉందన్నమాట పర్ఫ్యూమ్ అనేది దాన్ని బట్టి అగరబత్తి రేట్ అనేది మారుతూ ఉంటుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ మూడు రూపాయలకి ఐదు రూపాయలకి పది రూపాయలకి కూడా అగరబత్తి ప్యాకెట్లు మీకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది అట్ ది సేమ్ టైం మీరు సైకిల్ బ్రాండ్ అంబికా దర్బార్బత్తి అంటే ఇంకా కాస్ట్ పెరుగుద్ది ఇంకా దానికన్నా డిఫరెంట్ డిఫరెంట్ అగరబత్తిలు ఉంటాయి అది ఇంకా ఖరీదుగా చెప్తారు ఏమంటే దా అది ముంచే ఆ పర్ఫ్యూమ్ ఉంది కదా దాంట్లో యూజ్ చేసిన ఆ పర్ఫ్యూమ్ మరియు ప్రీమిక్స్ ఈ రెండింటిని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఇది మనకి అత్యంత ప్రాఫిటబుల్ అనమాట మనమే ప్యాక్ చేసి మనమే లోకల్గా మార్కెటింగ్ చేసేయచ్చు నెక్స్ట్ మీరు డిస్ట్రిబ్యూటర్ని కూడా ఆహ్వానించి వాళ్ళ వాళ్ళ ద్వారా కూడా మీరు సేల్ చేయొచ్చు ఏం లేదు ఒక్కొక్కరు మినిమం ఫిఫ్టీ థౌజండ్కో వన్ ల్యాక్ పర్చేస్ చేయాలని మీరు లిమిట్ పెట్టేస్తే సరిపోతుంది డిస్ట్రిబ్యూటర్కి ఎటువంటి డిపాజిట్ కలెక్ట్ చేయము ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఇలా తీసుకోవాలి ఇంత మార్జిన్ ఉంటుంది మీకు ఫార్టీ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంటో అంటే మీరు హోల్సేలర్ అంటే డిస్ట్రిబ్యూటర్కి మీరు ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే మీ ప్రాఫిట్ రేంజ్ తగ్గుద్ది అట్ ది సేమ్ టైం ఎక్కువ డిస్ట్రిబ్యూటర్ మీద వచ్చేటప్పటికి మీ ప్రాఫిట్ రేంజ్ పెరుగుద్ది అనమాట నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్కి మంచి ప్రాఫిట్ ఉంటేనే కదా వాళ్ళు మళ్ళీ హోల్సేలర్కి వెయ్యాలిగా వాళ్ళకి ప్రాఫిట్ షేర్ చేసుకోవాలి కదా సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ సైకిల్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి అన్ని ఐటమ్స్ వాళ్ళ దగ్గరే దొరుకుతాయి అన్నమాట మీకు ఓకే అంటే అప్పుడు ముందుకెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ